Chandrababu Bhadrata Pai Tamaku, Anumanamundannaru, TDP Adhikara Pratinidhi Pattabhi. Rajahmundry Central Jailu Pai Nunchi Drone Egirinatlu, Jailu Adhikarule Dhruvikarincharani, Ide Vishayanni Chandrababu Kuda Lekhalo Prastavincharannaru. Rajahmundry Jailuloki Ganjayi Vastondani, Chandrababu Bhadrata Pai Tamaku, Enno Anumanalu Untayantunna Pattabhito, Maa Pratinidhi Purna, Face to Face. TDP Adhinetha Chandrababu Arogyam Pai Tivramaina Andolana Alage Bhadrata Paranga Kuda Chala Anumanalu Chala Vyaktaparustunnaru. Ide Amshanniki Sambandhinchi Chandrababu Neruga Oka Lekhana Kuda Rayadam Jail Dwara Rayadam Jarigindi. Aithe Adi ACP Nyayamurthiki Kuda Andinchalani Cheppi Kuda Andatlo Perukovadam Jarigindi. Adi Asalu Nyayamurthiki Andinda Leda Anedi Chala Anumanalu Kuda Vyaktaparustunnaru. Ide Amshanniki Sambandhinchi Manato Matladadaniki TDP Senior Nayakulu Pattabhi Garu Manato Unnaru. Ayana Adigindi సార్, ఏదైతే చంద్రబాబు గారు తన ఆరోగ్యం అలాగే భద్రత పరంగా మొత్తం ఒక లేఖ అయితే రాశారు. ఓ పక్కన అది జైలర్ దగ్గర ఎండార్స్మెంట్ కూడా అయింది. ఆ తర్వాత లేఖ జడ్జి గారికి అందిందా లేదా అని కూడా అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఈయన అసలు ఏంటి అసలు కాంట్రవర్సీ ఎందుకు వచ్చింది? పూర్ణగారు, మనం ముందు నుంచి అనుమాన పడుతున్నట్టే చంద్రబాబు నాయుడు గారి భద్రతకు సంబంధించి మాకు అనేక రకాలైనటువంటి ఆందోళనలు ఉన్నాయని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక జెడ్ కేటగిరీ, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి, ఎన్ఎస్జీ కమాండోస్ భద్రతలు ఉండేటటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి రాజమండ్రి సెంట్రల్ జైల్లో, అంటే ఆయన వెళ్ళిన కొద్ది రోజులకే డ్రోను, ఒక డ్రోను రాజమండ్రి కేంద్ర కారాగారం పై నుంచి పాస్ అయిందని మనం వార్తలు విన్నాం. దానిని జైళ్ల శాఖ డీఈజీ మనం ధృవీకరించాడు కూడా. ఎస్, డ్రోన్ వచ్చింది, మేము ఇంక ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన లేఖలు, ఏదైతే ఏసీబీ జడ్జి గారికి ఏదైతే లేఖ రాశారో దానిలో చాలా స్పష్టంగా ఒకసారి కాదు రెండు సార్లు డ్రోను రాజమండ్రి సెంట్రల్ జైలు పైకి వచ్చిందని ఆయన ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా గంజాయి ప్యాకెట్లు లోపలికి విసిరేస్తా ఉన్నారు, రాజమండ్రి కేంద్ర కారాగారంలోకి గంజాయి ప్యాకెట్లు విసిరేస్తా ఉన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 2200 మంది ఖైదీలు ఉంటే దాదాపు 750 మంది గంజాయి కేసుల్లో అరెస్ట్ అయి వచ్చిన వాళ్లే ఉన్నారు. ఇక్కడ వాతావరణం అంతా కూడా చాలా ఆందోళనకరంగా ఉంది. అంటే రాజమండ్రి కేంద్ర కారాగారంలోకి గంజాయి ప్యాకెట్లు వస్తూ ఉన్నాయంటే ఇంకెక్కడ భద్రత ఉందండి? ఇంకేం భద్రత ఉంది? డ్రోన్లు రాజమండ్రి కేంద్ర కారాగారం పైకి అసలు డ్రోన్లు రావాల్సిన అవసరం ఏముందండి? దేనికి ఎవడు పంపించాడు డ్రోన్లు? అంటే ఏమి ఏ కుట్రలో భాగంగా డ్రోన్లు పంపిస్తూ ఉన్నారు మీరు? ఒక హై సెక్యూరిటీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ జైల్లో ఉంటే డ్రోన్లు ఎలా వస్తాయి? ఇప్పటివరకు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారా మీరు? మా పైన కేసులు పెట్టినప్పుడు గంటల వ్యవధిలో ఇన్వెస్టిగేషన్లు పూర్తి చేసి అరెస్టులు చేస్తారు. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలన్నీ ప్రస్తావించి ఏసీబీ జడ్జి గారికి లేఖ రాయటం జరిగింది. అదేవిధంగా ఆయన హెల్త్ రిపోర్ట్లు మనం చూసినట్లయితే 25వ తేదీన అఫీషియల్ హెల్త్ బులెటిన్ ఏదైతే విడుదల చేశారో దానిలో అసలు ఎటువంటి సమాచారం లేదు. కేవలం బీపీ ఏదో పల్స్ అనే రెండు మూడు అంశాలు ప్రస్తావించారు. కానీ అదే రోజు డాక్టర్స్ ఏదైతే ఒక హెల్త్ రిపోర్ట్ ఇచ్చారో ఆ బులెటిన్ వాళ్ళు బయటకు వచ్చింది. దానిలో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు నడునొప్పితో బాధపడుతున్నారు, ఇంకా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆయన కంటికి శస్త్రచికిత్స చేయాలి ఇమీడియట్గా అని చెప్పి అనేక అంశాలతో రిపోర్ట్ ఉంటే దాన్ని బయట పెట్టకుండా ఇవాళ దాన్ని తొక్కిపెట్టి తూతుమంత్రంగా ఒక రిపోర్ట్ బయటకు ఇస్తూ ఉన్నారు. రెండో పక్కన నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారు చస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది దేనికి సంకేతం అండి? ఇవాళ మీ పార్టీ ఎంపీ మీరేమో రాజమండ్రి సెంట్రల్ జైల్లో కుట్రలు చేస్తూ ఉన్నారు, ఆయన భద్రతకు సంబంధించి అనేక వైఫల్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి, ఆయన ఆరోగ్యపరంగా ఆయనకు ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, ఆయన హెల్త్ బులెటిన్లు తొక్కిపెడతా ఉన్నారు, రెండో పక్కన మీ ఎంపీ బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారు చస్తారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా, ఇవాళ ఏదో ఒక కుట్ర, ఒక భయంకరమైనటువంటి కుట్ర, చంద్రబాబు నాయుడు గారికి హాని తలపెట్టేటటువంటి కుట్ర జగన్ రెడ్డి సారథ్యంలో జరుగుతూ ఉంది. దానికి సాక్ష్యాలు కేంద్ర కారాగారంలో రాజమండ్రిలో జరుగుతున్నటువంటి పరిణామాలు, బయట వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు, రెండు కనుక కోరిలేట్ చేసుకుంటే స్పష్టంగా కుట్ర అర్థమవుతోంది. రాబోయే రోజుల్లో దానికి నువ్వు ఎటువంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో నువ్వు రోజులు లెక్క పెట్టుకో, నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇవాళ నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడినందుకు, గతంలో నువ్వు చేసినటువంటి తప్పుకే ఇవాళ కొద్ది రోజుల పాటు నీ సైకో ముఖ్యమంత్రి నేను కాపాడొచ్చు, కానీ రేపటి రోజు నీ పరిస్థితి ఏంటో ఆలోచించు.